హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ డాక్టర్ శృతి, కన్సల్టెంట్ అండ్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ అట్ 49 హాస్పిటల్స్. సో ఈరోజు ఎగ్ ఫ్రీజింగ్ గురించి మాట్లాడదామండి. ఎగ్స్, సో మీరు ఈ మధ్య చాలామందిని చూస్తున్నారు, హీరోయిన్స్ ఉన్నారు లేదా సెలబ్రిటీ కపుల్స్ ఉన్నారు, అప్పుడే వాళ్ళకి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలని లేదు, కానీ వాళ్ళ కెరియర్ ఎస్టాబ్లిష్ అవ్వాలంటే మేబీ 30 ఇయర్స్ అవ్వచ్చు, 40 ఇయర్స్ అవ్వచ్చు. సో ఇన్ ద బ్యూటీ ఇండస్ట్రీ యూ నీడ్ టు బి పర్ఫెక్ట్లీ ఫిట్. అంటే ప్రెగ్నెన్సీలో కొంతమందికి బాడీ చేంజెస్ వస్తాయి కాబట్టి ఈ బ్యూటీ ఇండస్ట్రీలో వర్క్ చేసే వాళ్ళు దే వోంట్ బి రెడీ ఫర్ ప్రెగ్నెన్సీ. అండ్ బ్యూటీ ఇండస్ట్రీ అనే కాదండి, సో మెనీ పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఫర్ దే కెరియర్స్ దే ఆర్ నాట్ యెట్ రెడీ టు బికమ్ అ మదర్. అప్పుడే వాళ్ళు ఫైనాన్షియలీ స్టేబుల్ ఉండకపోవటము లేదా మెంటలీ ఇంకా స్టేబుల్ ఉండకపోవటము, దీనివల్ల కూడా కొంతమంది వెయిట్ చేస్తారు. సో ఈ ఆప్షన్ మనకుందా? బికాస్ అందరు ఏమంటారంటే తొందరగా పిల్లల్ని కనేయండి, త్వరగా ప్రెగ్నెన్సీ వచ్చేస్తే హెల్తీ బేబీస్ ఉంటారు, మీ హెల్త్ బాగుంటుంది, తర్వాత పిల్లల్ని చూసుకోవడానికి అన్నీ బాగుంటాయి అంటారు. బట్ నవ్ ఇట్ ఈస్ ద వరల్డ్ హ్యాస్ మూవ్ ఇన్ సో ఫాస్ట్, సో దట్ మనం మన ఎగ్స్ని కూడా ఫ్రీజ్ చేసుకొని మన లైఫ్ మొత్తం మనం ఇష్టం వచ్చినట్లుగా మన కెరియర్ అన్ని సెట్ చేసుకొని తర్వాత మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రెగ్నెంట్ అవ్వచ్చు. సో ఈ ఆప్షన్ అనేది ఉంది, సో దిస్ ఇస్ అవైలబుల్. సో దీంట్లో ఏం చేస్తాం జనరలీ అంటే, సపోజ్ మీకు ఇంకో 10 ఇయర్స్ టైం పడుతుంది, యూ వాంట్ టు కన్సీవ్ ఆర్ యూ వాంట్ టు బికమ్ ఎ మదర్, ఇంకొక 10 ఇయర్స్ కావాలి. మీరు ఆల్రెడీ 30 ఇయర్స్ ఉన్నారు, ఇంకో 10 ఇయర్స్ అంటే ఇట్ ఈస్ 40 ఇయర్స్ ఆఫ్ టైం. సో 40 ఇయర్స్లో మీ ఫర్టిలిటీ విల్ బి అబ్సల్యూట్లీ గాన్ డౌన్, సో మొత్తానికి తగ్గిపోతుంది, ఎగ్స్ నెంబర్స్ తగ్గిపోతాయి, క్వాలిటీ తగ్గిపోతుంది, యువర్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఆర్ ఆల్సో వెరీ వెరీ లో అట్ ది ఏజ్ ఆఫ్ 40. సో మరి నేను ఎలా కన్సీవ్ అవ్వాలి అండ్ నా కెరియర్ కూడా నాకు ఈక్వల్లీ ఇంపార్టెంట్, దిస్ 10 ఇయర్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు మీ అనుకున్నప్పుడు, యూ కెన్ ఫ్రీజ్ మీ ఎగ్స్ అన్ని, మీ అండాలన్నీ బయటకు తీసుకొని ఎగ్స్ని మీరు ఫ్రీజ్ చేసుకోవచ్చు. అంటే ఒక ఫ్రిడ్జ్ లాంటిదే, కాకపోతే వెరీ అడ్వాన్స్డ్ ఫ్రిడ్జ్ అనుకోండి, దాంట్లో మీ ఎగ్స్ని స్టోర్ చేసుకోవచ్చు. సో ఇవి 10 ఇయర్స్ వరకు మీ ఎగ్స్ ఏమీ కాకుండా, ఇన్ కొంచెం కూడా దాంట్లో డిస్టర్బెన్స్ లేకుండా, కొంచెం కూడా డ్యామేజ్ లేకుండా మీ ఎగ్స్ని యాజ్ ఇట్ ఈస్గా 10 ఇయర్స్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇలా ఫర్టిలిటీ పర్పస్కి కాకుండా వేరే రీజన్స్కి స్టోర్ చేసుకుంటే దీన్ని సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ అంటారు. సో ఇలా ఫర్ ఎగ్జాంపుల్ మీ క్యాన్సరే ఉందనుకోండి, క్యాన్సర్ వచ్చింది, బట్ క్యాన్సర్ తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది, కానీ క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకోవాలంటే మీకు 5 ఇయర్స్ పట్టచ్చు, 6 ఇయర్స్ పట్టచ్చు. అప్పటిదాకా ఎగ్స్ లోపలే ఉంటే ఎగ్స్ కూడా క్యాన్సర్కి ఇచ్చే మందులతో డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు క్యాన్సర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకునే ముందు దీన్ని ఫర్టిలిటీ ప్రిజర్వేషన్, ఆంకో ఫర్టిలిటీ అంటారన్నమాట. సో ఇలా మీ ఎగ్స్ అన్ని ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందే తీసి ఫ్రీజ్ చేసుకొని దెన్ యూ కెన్ గో ఫర్ క్యాన్సర్ ట్రీట్మెంట్. సో అప్పుడు మీ ఓవరీస్ దెబ్బతిన్నా కూడా మీ ఎగ్స్ స్టోర్గా ఉంటాయి కాబట్టి మీ క్యాన్సర్ తగ్గాక మళ్ళీ మీకు ఆశ, లైఫ్ మీద ఆశ పుడుతుంది, అప్పుడు ప్రెగ్నెన్సీ కావాలనిపిస్తుంది, పిల్లలు కావాలనిపిస్తుంది వన్స్ యూ ఆర్ క్యూర్డ్, ఆ టైంలో మీరు ఈ ఎగ్స్ అన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా ఎగ్ ఫ్రీజింగ్కి చాలా రీజన్స్ ఉన్నాయి, మీకు ఏదైనా ట్యూమర్ ఉన్నా లేదా కెరియర్ గురించి ఆలోచించినా ఆర్ వాట్ ఎవర్ రీజన్స్, వీటన్నిటి కోసం దేర్ ఇస్ వన్ ఆప్షన్ కాల్డ్ ఎస్ ఎగ్ ఫ్రీజింగ్. సో ఊసైడ్ విట్రిఫికేషన్ అంటారనమాట. సో ఆల్మోస్ట్ ఎవ్రీ ఐవీఎఫ్ ల్యాబ్ మీకు ఊసైడ్ విట్రిఫికేషన్ ఆఫర్ చేస్తుంది, దాన్నే మనం అప్పుడే దాని ల్యాబ్ అని చెప్పొచ్చు. ఇఫ్ దే డోంట్ ఆఫర్ విట్రిఫికేషన్ దెన్ దిస్ నో పాయింట్ ఇన్ బిల్డింగ్ అప్ బిగ్ సెంటర్. సో విట్రిఫికేషన్ ఈస్ ద బేసిక్ థింగ్ దట్ ఎ సెంటర్ షుడ్ ఆఫర్. సో ఊసైడ్ విట్రిఫికేషన్ చేసుకొని ఈ విట్రిఫైడ్ ఊసైట్స్ అంటే ఈ ఫ్రోజన్ ఊసైట్లు మళ్ళీ తీస్తే బాగుంటాయా అని అనుకుంటారు. సో దీంట్లో అబ్సల్యూట్లీ మీకు డౌట్ అవసరం లేదండి, ఊసైట్ విట్రిఫికేషన్, ఊసైట్ థాయింగ్ అంటే మళ్ళీ రిటర్న్ తీసినప్పుడు సర్వైవల్ రేట్ మోర్ దెన్ 90% 95% ఉందన్నమాట. సో దాన్ని బ్యాక్ మళ్ళీ మనము ఫ్రీజింగ్ నుంచి బయటికి తీసినా కూడా అంతే మంచిగా మన క్వాలిటీ కానీ నంబర్ కానీ మెయింటైన్ అవుతున్నాయి. సో అవసరమైన వాళ్ళకి మనం అడ్వైస్ చేస్తాము, అందరికీ అవసరం లేదు, కొంతమందికి ఎవరికైతే అవసరమో, కపుల్స్, నేను ఇందాక చెప్పినట్టు క్యాన్సర్ ఉన్నవాళ్ళు లేదా ఏదో రీజన్కి వాళ్ళు ఓవరీ తీసేయాల్సి వచ్చి ఉండొచ్చు, ఏదో రీజన్కి వేరే ఇంకేమైనా తీసేయాల్సి వచ్చినప్పుడు అవన్నీ మనం స్టోర్ చేసుకొని తర్వాత ట్రీట్మెంట్ అంతా అయిపోయాక మనం ఎగ్స్ని యూజ్ చేసి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఒకటి ఎగ్ ఫ్రీజింగ్ ఆప్షన్. ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ ఆల్రెడీ మీరు మ్యారీడ్ అయ్యి ఉన్నారనుకోండి, మీ హస్బెండ్ స్పర్మ్ కూడా తీసుకొని, ఎగ్ తీసుకొని ఎంబ్రియో ఫామ్ చేసి డైరెక్ట్ ఎంబ్రియోనే ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఇది ఇంకా బెటర్ ఆప్షన్, బికాజ్ ఎంబ్రియోకి ఇంకా మంచి కెపాసిటీ ఉంటుంది ఫ్రీజింగ్ అండ్ థాయింగ్, ఇది మంచిగా విత్స్టాండ్ చేసుకోగలుగుతుంది ఎంబ్రియో. మ్యారీడ్ అయ్యి ఉంటే ఇట్స్ బెటర్ యూ ఫ్రీజ్ యువర్ ఎంబ్రియోస్, అన్మ్యారీడ్ అయ్యింది, క్యాన్సర్ ఉంది, ఇవన్నీ చేసుకోవాలనుకుంటే ఎగ్స్ ఫ్రీజ్ చేసుకోండి. లేదా మీ సపోజ్ మీ రిలేషన్షిప్ ఇంకా డౌట్ఫుల్ ఉంది, అంటే మీరు అదే పర్సన్తో ఉండక కంటిన్యూ కాకపోవచ్చు,
డివోర్స్ తీసుకునే ప్లాన్లో ఉన్నారు అన్నప్పుడు కూడా మీరు ఓన్లీ ఎగ్స్ ఫ్రీజ్ చేసుకోండి. బికాస్ స్పెర్మ్తో పాటు ఎంబ్రియో కలుపుకున్న తర్వాత ఫ్రీజ్ చేసుకుంటే మళ్ళీ మీరు డివోర్స్ అయిపోతే యూ డోంట్ వాంట్ యూస్ దో సేమ్ ఎంబ్రియోస్. సో ఇలాంటి అన్స్టేబుల్ రిలేషన్షిప్స్లో ఎగ్స్ ఫ్రీజ్ చేసుకోవడం బెటర్.